అందుకే లక్ష్మీదేవిని పిలిస్తే ఎలా పిలుస్తారంటే ఆనందకర్దమశ్చైవ చిక్లీత ఇతి విశ్రుతాః. అమ్మ నువ్వు వచ్చినప్పుడు ఎలా వస్తావో తెలుసా, ఒక్కదానివి రావద్దు మా ఇంటికి. నువ్వు వచ్చినప్పుడు ఆనందుడు, కర్దముడు, చిక్లీతుడు వీళ్ళు ముగ్గురు లక్ష్మీదేవి యొక్క కుమారులు, నీ బిడ్డలతో రా. ఆనందకర్దమశ్చైవ చిక్లీత ఇతి విశ్రుతాః. వాళ్ళెవరు? త్వయ పుత్రాః స్వయం శ్రీదేవి దేవత. నువ్వు ఈ ముగ్గురు కొడుకులతో రా. మళ్ళీ ముగ్గురు కొడుకులతో వచ్చాను ఆయన అనకు, ఆయనతో కూడా రా, ఆయనతోటి పిల్లలతోటి రా, ఉండు. ఇంకెక్కడికి వెళుతుంది? హాయిగా కూర్చుంటుంది. ఎప్పుడు? పుట్టింటికొచ్చి ఉండిపోయే పిల్ల అని మీరు అనుకోకండి, భక్తుడి గుండెల్లోకి వచ్చింది. ఎప్పుడు వస్తుంది? భృంగీచ్ఛానటనోత్కటక్కరి మదగ్రాహీ స్ఫురన్ మాధవాహ్లాదో నాదయుతో మహాచితవభు పంచేషుణాచాధృత సత్పక్ష సమనోవనీష సపున సాక్షాన్ మదీయే మనోరాజీవే భ్రమరాధిపో విహరతాం శ్రీశైలవాసీ విభు అంటారు శంకరభగవత్పాదులు. ఇక్కడ భక్తి అన్న మకరంద ఉందనుకోండి, అది పుట్టినిల్లు కాదు, భక్తుడి యొక్క గుండె. అది నివాసం చేసుకుని లక్ష్మీనారాయణులు బిడ్డలతో కలిసి వచ్చి కూర్చుంటారు. ఇక అక్కడ కూర్చుంటే ఇంకెందుకు పెడతారు? అందుకని అమ్మ నువ్వు ఒక్కగాని మీ రాకు. ఆనందకర్దమశ్చైవ చిక్లీత ఇతి విశ్రుతాః. నీ బిడ్డలతో రా, స్వామితో రా, వచ్చి ఉండు అని